सो हेलो वेलकम बैक टू माय चैनल सो इवा वीडियो बालिंद काड़ गुरिंची सो चाला मंदी अड़ुतुन्नारु कदा सो ई बालिंद काड़ अनेदि मनं एप्पुडु यूज चेयालि अलागे एप्पटि नुंचि यूज चेयालि दीनि यूज चेयडं वल्ल एट्लांटि लाभालु अनेदि कलुगुतायि एंटि अनेदि ई रोज मनं चूद्दामंडि सो ई बालिंद काड़ अनेदि पेर्लोने उंदि कदा बालिंदलु तप्पकुंडा यूज चेयाल्सिंदि सो బాలింతలు దీని యూస్ చేయడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు కలుగుతాయి అసలు తప్పకుండా ఎందుకు యూస్ చేయాలి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎవరకైనా కూడా బాలింతల్లో మనకు వాత పిత్త కప్ప దోషాలు అనేవి ఏ ఒకటి వస్తాయి బాలింత పత్యం అనేది సరిగ్గా చేయకపోతే అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే వాతపు నొప్పులు కాని గ్యాస్ ప్రాబ్లమ్స్ కాని లేదా జలుబుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనేసి అంటే నెమ్ము చేరడం వంటి వస్తాయి అని అంటారండి सो वाटी मन दूर का उंटे एंत पथ्यम चाहू बालिंत काड़ अने मनमी सो एप्नवाली अंत डेलीवरी अन तरह पुरी स्नानमने कदा अपड़ी मनमी बालिंत काड़ अने मनमी सो दी कास्टे ने यूजू अटे दगर दगर 3 इयर्स अने कदा सो अच्छे 350 रूपीस अने 3 बॉटिल्स అనేది ఇచ్చారు బాలింత కాడ 1 బాలింత కాడ 2 బాలింత కాడ 3 ఒకటి అయిపోయిన తర్వాత మనం ఒకటి వాడాల్సింది ఉంటుంది సో అది ఒక స్పూన్ గాని లేదా 2 స్పూన్స్ అనేవి మనం వాటర్ లో డైలేషన్ చేసుకొని అంటే ఒక స్పూన్ వేసుకుంటే ఒక 2-3 స్పూన్ల వాటర్ అనేది వేసుకొని కలుపుకొని తాగాలండి ఎందుకంటే కొంచెం అది కారుగాను కొంచెం వగరుగా చేదుగా అట్లా అనిపిస్తుంది సో మనం తాగలేం కాబట్టి వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలి సో ఇది కంప్లీట్లీ మనకు ఆయుర్వేదానికి సంబంధించింది అంటే మూలికలతో సంబంధించింది అన్నమాట ఇదివరకు రోజుల్లో మనకు ఇంట్లోనే కొన్ని ఉపయోగించేసి మనకి ఇలా బాలింత కాడాని లేదంటే బాలింత చూర్ణమని ఈ విధంగా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలా చేయట్లేదు సో ఇప్పుడు టెక్నాలజీ బట్టి ఇది మనకు ఒక సిరప్ రూపంలో వచ్చేసింది సో ఇలా అయితే మనం తీసుకోవాలి మరి యూజెస్ ఏంటి అంటే చాలా మందికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత కుట్లు తాలికి పెయిన్ కాని బాడీ పెయిన్స్ కాని నడుముల నొప్పి కాని వెన్ను నొప్పి కాని ఇట్లాంటి పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఈ పెయిన్స్ అనేవి తగ్గిపోవడానికి ఫ్యూచర్ లో అవి కంటిన్యూ అవకుండా ఉండడానికి మనకి ఇది చాలా వరకు తోడ్పడుతుందండి సో అదే అంతే కాదు నార్మల్ గా మనకు ఆకలి అనేది పెద్దగా ఉండదండి కొంతమందికి ఆ ఎక్కువ ఆకలి ఉంటుంది బట్ కొంతమందికి అసలు ఆకలి అనేది ఉండదు ఆఫ్టర్ డెలివరీ అనేది అయిన తర్వాత నిద్ర సరిగా లేకపోవడం వల్ల బేబీని కేర్ గా చూసుకుంటూ అన్ని బేబీ మోషన్ కాని యూరిన్ కాని అంతా మనమే చేసుకుంటూ ఏదైనా కూడా ఆకలి అనేది కొంతమందికి ఉండదు గ్యాస్ ప్రాబ్లం అనేది కొంతమందికి విపరీతంగా ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం వల్ల ఫ్యూచర్ లో మొరలు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇదంతా జరగకూడదు అంటే ఈ బాలింత కాడ తీసుకోవడం వల్ల మీ బాడీలో ఉన్న వాత మీద ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది सो దాని వల్ల ఆటోమేటిక్ గా మీకు బాడీలో ఆకలి పెరుగుతుంది తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అనేది మంచిగా అవుతుంది సో బాడీ అనేది కూడా మంచిగా అనేది ఎంత టెంపరేచర్ అనేది బాడీ మెయింటైన్ చేయాలో ఎక్కువ హీట్ కాకుండా అలాగే ఎక్కువ నెమ్ము చేరకుండా ఉండడానికి మనకు ఈ మూలికలు అనేవి తోడ్పడతాయి సో ఫస్ట్ ఒకటి అనేది వాడేసి తర్వాత 2, 3 ఈ 3 వాడేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందని అంటారు సో మీరు ఒకటి వాడి చూడండి బాలింత కాడ 1 అనేది మీరు తెచ్చుకొని యూస్ చేసి చూడండి మీకు డెలివరీ అనేది అయ్యింటే సో మీకు సెట్ అయ్యింది బాగుంది మేము తీసుకోగలం అనుకుంటే మిగిలిన 2 అనేది తెచ్చుకొని కంటిన్యూ చేసుకోవచ్చు లేదో సెట్ ఆఫ్ 3 అనేది ఒకేసారైనా కొనుకోవచ్చు సో అది మీ ఇష్టం అన్నమాట సో మీరు ఐరన్ కాని కాల్షియం కాని मल्टी विटामिन कानी एमी वेसुकुंटुन्ना कूडा दानी तो पाटु इदि तीसुकोवच्चु सो इक अदे विधंगा मीरु बेबी की फीड चेस्तुन्ना कूडा मीरु इदि अनेदि तीसुकोवच्चु एटुवंटि प्राब्लम अनेदि कानी एटुवंटि साइड एफेक्ट्स अनेदि कानी उंडदु सो इक अदे विधंगा मनकु बाडीलो इम्यूनिटी पवर अनेदि पेरुगुतुंदि अंटे डेलिवरी अयिन तर्वात मनं पथ्यं चेस्तू एक्कुव फुड् तीसुकोलेम सो दानि वल्ल बाडीलो इम्यूनिटी अनेदि आटोमेटिक गा तग्गुतुंदंडि सो इम्यूनिटी पवर पेरुगुतुंदि अदे विधंगा ब्लड सर्क्युलेशन अनेदि मंचिगा अनेदि जरगडानिकि तोड्पडुतुंदि सो अदे विधंगा దగ్గు కాని జలుబు కాని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మనకు స్టిచెస్ దగ్గర మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పెయిన్ రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట సో అలాగే గ్యాస్ ప్రాబ్లం కాని ఇట్లాంటి వాటి కూడా చాలా వరకు ఇది మనకు తగ్గిస్తుంది సో అలాగే మంచి రిలీఫ్ అనేది కూడా మనకి ఇస్తుందండి ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఇదండి బాలింత కాడ గురించి సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్